హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఏపీలో అన్నదాత సుఖీభవ అమలుకి సంబంధించి మరొక కీలక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ అమలుకి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైంది రైతు భరోసా. ప్రతి ఏటా రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇక రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా కూడా మార్పు చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అయితే పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయంలోనే ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు సమాచారం అయితే అందుతోందని చెప్తున్నారు. ఇక అమలు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 నెలలు దాటింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తామన్న 20,000 హామీపై విధి విధానాలు సైతం ఇంకా ఖరారు చేయలేదంటున్నారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అందటం సందేహంగా మారిందంటున్నారు. వరదలకు తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు 13,500 అయితే గనక ఏడాదికి 13,500 అందించింది. దీనిలో 6,000 కేంద్రం, 7,500 రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. కేంద్రం ఇచ్చే సొమ్ము ఏడాదిలో 3 విడతలుగా జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా 5,500, రెండో విడతగా జనవరిలో 2,000 అందించేది. ఇక తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అయితే 20,000కు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రైతులు ఎంతగానో సంబరపడ్డారు. అయితే అధికారం చేపట్టాక అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఖరీఫ్ సాగు ప్రారంభమై 4 నెలలు గడిచిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి అత్యంత అవసరం. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 20,000 గురించి అయితే నోరు విప్పడం లేదంటున్నారు. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించిన విధి విధానాలపై సైతం ఆదేశాలు అయితే ఇవ్వలేదు. ఇక ప్రభుత్వం అందించే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఎన్ని విడతలుగా కూడా ఇస్తారో చెప్పలే ఇంకా తేలలేని పరిస్థితి అంటున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా భూ యజమానులకు తప్ప కౌలు రైతులకు అందించలేదు. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగు చేస్తున్న కౌలు రైతులు పెట్టుబడి పెడుతుండగా ప్రభుత్వం అందించే సాయం మాత్రం భూ యజమానుల ఖాతాల్లో వేశారు. కూటమి ప్రభుత్వం ఈ పథక అమలుపైన మార్గదర్శకాల కోసం అయితే రైతులు వేచి చూస్తున్నారు. సో దీనిలో దీనిపై త్వరలోనే విధి విధానాలు అయితే కనుక వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది.